అభివృద్ధి వికేంద్రీకరణకు మూడు రాజధానులతోనే సాధ్యమని చెబుతున్న ఏపీ ప్రభుత్వం విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మూడు రాజధానుల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి మేధావులు, న్యాయవాదులు, ప్రజా సంఘాల నేతలు పాల్గొని వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 29 గ్రామాల కోసం రాష్ట్రానికి సమస్య సృష్టించడం సరికాదని పేర్కొన్నారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం అవ్వకూడదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నామని ఆయన వివరించారు. ప్రతి సంవత్సరం వారికి ఇస్తున్నారు. కౌలుకి ఏదైతే నష్టపోతున్నారో ఆ నష్టాన్ని ప్రతి సంవత్సరం కౌలు ఇవ్వడానికి, దాంతోపాటు వాళ్ళకి వచ్చి కాంపెన్సేషన్ ఇవ్వడానికి, దాంతోపాటు డెవలప్మెంట్ చేసిన భూములు ఇవ్వడానికి అవన్నీ చేశారు. ఇవాళ మరి చాలాసార్లు చెప్పా, మళ్ళీ ఇవాళ రౌండ్ టేబుల్లో అధికారపూర్వకంగా చెప్తున్నాం. ఏదైతే ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాలు ఉన్నాయో ఆ ఒప్పందాలన్నింటినీ ఇవాళ కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది, కట్టుబడి చేస్తుంది. అది కాకుండా అదనంగా మా ముఖ్యమంత్రి గారు సౌరోదయుడు, ఎవరు ఏ పేదవాడు కానీ ఏదైనా ఇబ్బంది పడతారంటే ఆ ఇబ్బందికి వచ్చి తట్టుకోలేని వ్యక్తి, దాన్ని అధిగమించాలని ఆలోచిస్తున్న వ్యక్తి ఆయన. దాన్ని మళ్ళీ ఆ సంవత్సరాలు కూడా మళ్ళీ పొడిగించి, ఎందుకంటే ఇప్పుడు డెవలప్ చేసి ఇవ్వలేదు కాబట్టి ఇంకో 5 సంవత్సరాలు పడుతుంది ఇది కాబట్టి, అంతవరకు కూడా దాన్ని పొడిగించి ఆ ఇచ్చిన అగ్రిమెంట్ని మరి దాన్ని కూడా కొనసాగించే నేపథ్యం. మరి ఈరోజు ఈ మూడు రాజధానుల్లో విశాఖపట్నాన్ని క్యాపిటల్గా, ఎచ్చుకుంటు క్యాపిటల్గా, అలాగే లీగల్ క్యాపిటల్గా మన కర్నూలుని మన ఆ ప్రాంతాలను కూడా చేశాం. కర్నూలు చేశామంటే ఊరికనే చేయలే. ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో ఆ రోజు జరిగిన తర్వాత జరిగిన ఏదైతే స్త్రీభాగ ఒప్పందాలు ఉన్నాయో, ఆ తర్వాత జరిగిన పోరాటాలు ఏమిటున్నాయో, ఆ పోరాటాల్లో కూడా ఆ ఒప్పందాల్లో కూడా అందరూ కూడా ఆలోచన చేసి ఆ ప్రాంతానికి కూడా మేము మంచి చేస్తాము, మేలు చేస్తాము, రాయలసీమ ప్రాంతానికి వచ్చి దాన్ని కూడా అభివృద్ధి చేస్తామని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా తప్పని పరిస్థితుల్లో అక్కడ వచ్చి మరి అక్కడ లా క్యాపిటల్ నుంచి అక్కడ పెట్టడం జరిగింది. న్యాయపరమైన మరి రాజధాని కర్నూలుని పెట్టడం జరిగింది. దానికి ఒక పురపరాలు ఉన్నాయి. ఏదో ఓకో లేదా ఎవరిని మెప్పించడానికో ఎవరిని ఒప్పించడానికో చేయలే. ఇవాళ విశాఖపట్నాన్ని ఎందుకు గుర్తించవలసి వచ్చిందంటే విశాఖపట్నాన్ని. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.